మీరు ఎల్లేస్తున్నారు ఏదో చిన్న పాయింట్ పోయేస్తున్నారండి ఇప్పుడు చెప్తున్నారు సిగ్గులేని పని రోడ్ల మీద ఎలా చేస్తారయ్యా వచ్చే భారత కింద భారత ప్రభుత్వం 12,000 రూపాయలు మరుగుదొడ్లు కట్టించుకోవాలని శాంక్షన్ చేయించింది ఆ డబ్బు పెట్టి మీరు మరుగుదొడ్లు కట్టించుకున్నట్లయితే ఈ విధంగా రోడ్ల మీద ఈ గలీజు ఉండేది కాదు మనకి ఈ జరాలు వచ్చేవి కావు ఈ భారత ప్రభుత్వం వాళ్ళు స్వచ్ఛ భారత కింద మరుగుదొడ్లు కట్టించుకోవడం కోసం 12,000 రూపాయలు ఇస్తున్నారు 12,000 ఏమవుతాయండి మాకు మొదటి నుంచి ఇదే అలవాటు ఎట్నే పోతామండి ఈ మనుషులు ఇప్పుడు ఇంతే చెబితే అయినారు ఆరోగ్యం గురించి ఆలోచించరు ఈ మనుషులే మారండి ఇక ఎన మారిద్దో ఏం సంగతో ఇక ఏంది చెప్తాంత వీధులు నిండా ग्राम पंचायती डबा डबा पोसको लेटे तड़ी पोचेत पड़चे पक्का पोसी तड़चे द्वारा वर्मी कंपोस्ट यूरिन तैयार आरुण मन चल मोकल उपयोग मन की चला आरोग्य वे वे फला मन विनियोगे मन चाल आरोग्य तड़चे पुड़चे पड़ी पंस्त असले ज्वर ज्वर तब मेरे बुरा कंपोस्ट को इंद्र बटल उतना उतना यह संगति స్వచ్ఛ భారత్ కింద ప్రభుత్వం వాళ్ళు 4,000 రూపాయలు ఇస్తున్నారు ఇంకొడు గుంటలు కట్టుకోమని కట్టుకోవాలని చెప్తారు దాన్ని కట్టుకొని వినియోగించుకోవాలి మీరు అప్పుడు బజార్లు మంచి ఉంటాయి తేట కనపడతాయి ఏడండి అది కాదండి ఎప్పుడు వచ్చారు ఎప్పుడు ఇచ్చారు మాకు అది ఇచ్చారు గవర్నమెంట్ శాంక్షన్ చేయించింది కదా శాంక్షన్ చెప్పారు మాకేమన్నా ఇది కాదమ్మా నీ బాగోసం కదా ఇంకొడు గుంటలు కట్టుకుంటే భూగర్భ జలాలు దొరుకుతాయి మీకు మంచి ఆరోగ్యం ఉంటది ఈ బుర్రంతా బయటికి రాకుండా ఉంటది బజార్ కూడా తేడా కనబడతాయి ఉచ్చి వాళ్ళకి పోయేవాళ్ళకి ఏ జబ్బులు రాకుండా ఉంటాయి నీకోసమే కదా చెప్పేది మరి ఎంత కసు కొట్టి ఎట్లా బాగా చెప్పారులే పోరు పోరు ప్రభుత్వం బ్యాన్ పెట్టింది కదా जरा ఉండిపోతుంది అన్ని జబ్బులు రోగాలు ఇక అంత బాధకరంగా ఉంది మరి ఈ ఊరు ఎన మారిద్దో ఏం సంగతో అసలు మనకైతే ఏం అర్థం కావట్లేదు ఊరేం వదిలిపెట్టిపోబుద్ది కావట్లేదు ఇప్పుడు ఈ ఊర్లో ఏముంది మనకి వాళ్ళు చెప్పిన మాట ఏంటో వీళ్ళు చెప్పిన మాట ఏంటో అది తెలుసు కదా మీ ఫ్రెండ్ కొడుకు మన చనిపోయాడు కనీసం శ్మశాన వాటికి కూడా అక్కడ లేదు ఎందుకు నాన్న బాధపడటం నీకు కూడా చెప్తుండగా అన్న విషయం ఏదైనా తప్పదు నాన్న ఇక మనం వెళ్ళిపోవాల్సింది మనం వెళ్తేనే జనాలు మారుతారు.